అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పట్టణంలో కూటమి అభ్యర్థి సుందర్పు విజయ్ కుమార్ కు మద్దతుగా హాసనటుడు హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మవరం వీధిలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ కుమార్ హైపర్ ఆది సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు జనసేనలో చేరారు. వీరందరికీ హైపర్ ఆది విజయ్ కుమార్ జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. హైపర్ ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడైన నాయకుడని అందుకే ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రచారంలో భాగంగా పిఠాపురం వెళ్లానని అక్కడంతా వన్ సైడ్ అని ఆది చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఉవ్విర్లుడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 1% అయితే ఇక్కడ ఉన్న కన్నబాబురాజు 100% అన్నట్టు ఇక్కడ ప్రజలు ఇద్దరిని కూడా మరి చేదరించుకుంటున్నారు. మీరు ఎలాగైతే దొంగతనంగా లేనిపోని కేసులు పెట్టారో అవన్నింటిని కూడా మేము ఎలాగ ఎదుర్కోవాలో మాకు తెలుసు. పెట్టిన వాళ్ళని మేము 100% ఎలా మేము చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాకు తెలుసు. నేను ఈరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యలమంచిలో నిన్ను ఛేదరించుకుంటున్నారంటే కన్నబాబు కేవలం నీ మనస్తత్వం. ప్రజలు ఓట్లేసే వాళ్ళు నీకు బానిసల్లా నువ్వు ప్రవర్తించే తీరు ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది నీకు మరి జూన్ 4వ తారీఖుని నీకు కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నీకు అర్థమవుతుంది. నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు బయటపెట్టే పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. నీకు వాటమి తప్పదు కన్నబాబు. అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్న తీరు మాకు చాలా ఉత్సాహంగా మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టే సంకేతాలని పంపిస్తున్నారు. జై హింద్, జై జనసేన, జై జనసేన. అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ అది వన్ సైడ్. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఏ ఇంటికి వెళ్ళినా కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 గ్రామాలకు వెళ్ళాం. ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు హారతులతో ఎదురొస్తున్నారు. అలాగే కుర్రాళ్ళేమో మంచి పూలు చల్లుతూ అందరినీ ఆహ్వానిస్తున్నారు అనమాట. ఈ ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ యలమంచిలో కూడా సుందరపు విజయ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనేది ఆల్రెడీ ఖాయమైంది. ఆల్రెడీ మొన్న మీరు నామినేషన్ అప్పుడు చూసుంటారు. ఈ నామినేషన్ గురించి, యలమంచిలో జరిగిన నామినేషన్ గురించి ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అంత భారీగా జరిగింది అనమాట జనసందోహంతో. కాబట్టి ఈ యలమంచిల నియోజకవర్గానికి మంచి జరగాలంటే సుందరపు విజయ్ కుమార్ గారు గెలవాలి. గాజు గ్లాస్ గుర్తు మీద అందరూ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి యలమంచిలో అన్ని పనులు మనం సక్రమంగా చేయించుకోవాలంటే పైన బీజేపీ మోడీ గారు వస్తారు కాబట్టి ఆ బీజేపీకి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకుంటే మనం ఆటోమేటిక్గా అవన్నీ మంచి పనులు జరుగుతాయి. కాబట్టి సీఎం రమేష్ గారికి కమలం గుర్తు మీద ఓటేయండి, కింద ఏమో మన గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి విజయ్ కుమార్ గారిని గెలిపించారు.